హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే రైతులకైతే పెట్టుబడి సంఘం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసాగా పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేసేది, అలానే ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే అన్నదాత సుఖీభోగా పేరు మార్చి రైతులకైతే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి మనకైతే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని 20,000 చొప్పున పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తాం ఎకరానికి అని చెప్పారు. రెండు విడతల్లో, తొలి విడత 10,000, రెండో విడత 10,000. కాబట్టి మనకైతే ఇప్పుడు తొలి విడత సంవత్సరం 10,000 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. నేను వెళ్ళి కూర్చోండి. చూడండి ఫేస్ బీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో సువార్త చెప్పారు. ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచే వ్యక్తిని రైతులకైతే పెట్టుబడి సాయంగా ఎకరానికి 20,000 అయితే ఇస్తామని చెప్పారు. రెండు విడతల్లో, తొలి విడత 10,000, రెండో విడత 10,000. కాబట్టి మరి తొలి విడత సంబంధించిన డబ్బులు అయితే 10,000 అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఇది ఒక సువార్త చెప్పారు. ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలు విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు. ఆ నివేదిక మొత్తం తయారు చేసి అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే రైతులకైతే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా. కాబట్టి ఇది ఒక సువాదం అని చెప్పొచ్చు. 10,000 అయితే డబ్బు విడుదల చేయబోతున్నారు. ఒక ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసి డబ్బు విడుదల చేస్తారంట ప్రస్తుతానికి. కాబట్టి దసరా కానుకగా మనకైతే అక్టోబర్ 12వ తేదీ అయితే ఈ డబ్బులు విడుదల చేస్తారంట. కాబట్టి అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి. మొత్తానికైతే అక్టోబర్ 12వ తేదీ మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పెట్టుబడి సాయంగా రైతులకైతే డబ్బు విడుదల చేయబోతున్నాను. తొలి విడత భాగంగా 10,000 అన్నదాత సుఖీభావుల పథకంలో భాగంగా. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.